గరా, ఈ ఫోన్ ప్రాబ్లంతో చచ్చిపోతున్నాను. ఇంతకీ రాజీవ్ ఎవరే? పెళ్లి సంబంధం. సీమ్స్ లైక్ ఎ నైస్ గాయ్. ఐ డోంట్ నో. ఏం సంబంధమే? మా నాన్న తెచ్చిన సంబంధం. ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంట, గుడ్ ఫ్యామిలీ, నైస్ ఇన్కమ్ అంట, పెళ్లి కలవమని చంపేస్తున్నారు. నాకు తెలియకుండా నా ఫోటో పంపించేశారంట, తెలుసా? అండ్ వాడే ఈ రాజీవ్. దట్స్ నైస్. అది కాదే, వాడేంటి ఇప్పుడే ఫోన్ చేస్తాడు? ఐ థింక్ ఇట్స్ వెరీ రొమాంటిక్. సే రాక్షసి, అంత సీన్ లేదు ఓకేనా? నేను వెళ్ళి చూసి నచ్చలేదని చెప్పేస్తాను అంతే. అదేంటి అంత మాట అనేసా? సే రాక్షసి. ఇద్దరికే ప్లేస్? ఏమన్నావురా నువ్వు? బయటికి రా ముందు. ఏమన్నావు నువ్వు? ఇద్దరికే ప్లేస్ ఉందా? మా తమ్ముడు ఏమన్నా అన్నావు అంటే మేడం నుంచి కిందికి తోసేస్తాను. అర్థమైందా? ఓవర్లోడ్ అయింది కదా, నువ్వు బయటికి పో, మేము వెళ్తాం. రా కార్తీ. వయసు పెరిగితే చాలు, బుద్ధి పెరగాలి. అదేంటక్క అలా తిట్టేశావు? నువ్వు నా బంగారానిరా, నిన్నెవరినేదన అంటే తట్టుకోలేను, చంపేస్తాను. అయినా పూజ చేసావుగా, అంత మంచిగా జరుగుతుంది. నీకు ఆఫీస్ కి లేట్ అవుతోంది, త్వరగా ఫ్రెష్ అయ్యి బావగారు వెహికల్ తీసుకొని వెళ్ళు. అలాగే అక్క. Yes, ma'am. నాకు ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం వచ్చింది మొన్న కింద పడిన దగ్గర నుంచి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. జస్ట్ మీ ఎక్స్క్యూజ్ మీ. హలో రచన. హే చెప్రా. సెంట్రల్ లో బ్రాస్ ఆఫర్ పెట్టారు, నీ బ్రాస్ ఎంత? నేను తర్వాత మాట్లాడతాను ఓకే? అది కాదే, రెండు కొంటే ఒకటి ఫ్రీ. మాట్లాడతాను తర్వాత అని చెప్తున్నా, పెట్టేసి. ఇది ప్రాబ్లం. అరే మిట్టు, డాడీ వెహికల్ ఎదురా? ఆ గ్రీన్ కలర్ రామారేటర్ స్కూటర్. ఏ మొటు, ఈ డొక్కు స్కూటర్ అమ్మేసి అందులో కొంచెం మనీ యాడ్ చేసి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. హెల్మెట్ ఏది? బండి పక్కన పెట్టు సార్. హెల్మెట్ లేదు సార్. అట్నా ఏమ్మా, హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలా సార్? హెల్మెట్ అనేది మీ సేఫ్టీ కోసమే కదా సార్. నాకు హెల్మెట్ పట్టదు సార్. అయితే కార్ లో తిరగాలమ్మా సార్. నాకు సీట్ బెల్ట్ కూడా పట్టదు సార్. అయితే నీకు హెల్మెట్ కాదు, సీట్ బెల్ట్ కు ఫైన్ వేయాలా? బాబోయ్ మా రాజుల్లో హెల్మెట్ ఎవరు అడగరు సార్. లేదు లేదు, అదంతా కుదరదు, ఫైన్ కట్టాల్సిందే. అరే 500 ఫైన్ కట్టాను రా. అయితే పోలీసుడు బానే పడ్డాడు. ఇదేనండి క్యూ, ఎంజాయ్. హే చీవ్, ఆల్ ది బెస్ట్.
వేరే ప్లేస్ ఉంది. ఏంటి గొడవ? ఏంటి సైట్ కొడుతున్నావా? ఫ్లర్టింగా? ఐ లవ్ యూ కూడా చెప్పేస్తావా? అలా సిగ్గుపడితే ఎలా? ఓ, వీళ్ళంతా ఉన్నారనా? పర్లేదు, మనోళ్ళే. చెప్పే 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 చెప్పే. అరే, నా తప్పులేదు, అయినా తిట్టేసింది. మిట్టు చెప్పిన తర్వాత కూడా సారీ లేదు, ఏమీ లేదు. పైగా స్టైల్ కొడితే వెళ్ళిపోయింది. ఎవర్రా? తనే, ఆఫీస్ లో పరిచయం చేసావు కదా. అదే ఎవరు? అదే తనే, నూడుల్స్. కల్పనానా? అదే తనే, నూడుల్స్. చాలా డామినేటింగ్ రా. నవ్వకో, నాకు చాలా కోపం వచ్చింది తెలుసా. నూడుల్స్ అని తనతో అన్నావు గనక నాకు అసలు కోపం ఎక్కువ. నూడుల్స్? ఓకే, కూల్ కూల్, అంతా నేను మాట్లాడతానులే. అయినా తన సైనిక్పూర్ లే కదా, మీ ఫ్లాట్ లో ఏం చేస్తుంది? ఇది మరీ బాగుంది, నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు, తన్నే అడుగు. డాడీ, తెలుసా, ఇవాళ ఒక వింత జంతువు జాయిన్ అయింది మా ఆఫీస్ లో. మీ ఆఫీస్ లో జంతువులు కూడా పనిచేస్తాయా? జంతువు అంటే అలాంటి మనిషి అనుకో. హిప్పోపోటమస్ టైప్స్ ఇస్ సో ఫనీ. అంటే మన వెంకట్రాంకుల టైప్స్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఎలా ఉంది?